टू स्वप्न क्रिएशन नेनु इप्पुडु कोत्त डिजाइन वेसानंडि पॉट नेक डिजाइन इदि नेनु फस्ट टाइम वेसिन ई डिजाइन नि न्यू डिजाइन नाकैते चूडंडि एला उंदो ई डिजाइन फ्लवर् डिजाइन अंदि चाला बागुंदि स्टिचिंग चेसिनकनते चाला कलरफुल गा मंचिगा गुर्तुंदि ई डिजाइन ब्यूटिफुल गा उन्नदि हाफ इंच पेट्टानंडि नेनु ई डिजाइन कि पॉट नेक वच्चि इला वेसानु पॉट बोट कलिपि वेसानंडि ఈ డిజైన్ నేను టూ కలర్స్ యాడ్ చేశాను పింక్ ప్యారెట్ గ్రీన్ టూ కలర్స్ యాడ్ చేసి వేశాను సారీలో టూ కలర్సే ఉన్నాయి కాబట్టి టూ కలర్సే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి ఫ్రంట్ కూడా చూడండి ఇలానే వేశాను బ్యాక్ ఎలా వేశాను ఫ్రంట్ అలా వేశాను హాఫ్ ఇంచ్ ఇలా వేశాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది కూడా నాకు ఫస్ట్ టైం నేను వేయడము ఇంత ముందుకు ఎప్పుడూ వేయలేదు ఈ డిజైన్ ఇది ఫస్ట్ టైం వేయడం ఇది ఇది మ్యాంగో అండి మ్యాంగోస్ వచ్చాయి మ్యాంగో డిజైన్ అంటారు దీన్ని చూడండి ఎలా వచ్చిందో నేను దీనికి కూడా టూ కలర్సే యాడ్ చేశాను ఒకటి థిక్ పింక్ గోల్డ్ అండి టూ కలర్స్ యాడ్ చేసి వేసాను ఈ డిజైన్ని సింపుల్గా చాలా బాగుంది ఈ డిజైన్ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది కొంచెం ఏజ్ బారైన వాళ్ళకు చూడండి ఎలా ఉందో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వేసాను హ్యాండ్స్ ఓన్లీ బార్డరే వేసాను బూటీస్ ఏమీ వేయలేదు బార్డర్ వచ్చింది దీనికి ఇది కూడా శారీలోంచి తీసిన బ్లౌజ్ ఇది కూడా బార్డర్ వచ్చింది కాబట్టి ఓన్లీ నేను బార్డరే వేసాను ఈ బార్డర్ ఇంట్లో పింక్ సేమ్ కలర్ ఉంటుంది అనేసి నేను ఈ గ్రీన్ కలరు థ్రెడ్ పెట్టి ఈ బార్డర్ మీద వేసాను నెక్స్ట్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలానే ఉంది ఫ్రంట్ కూడా సేమ్ మనం బ్యాక్ ఎలా వేసామో ఫ్రంట్ కూడా అలా వేసాను నేను ఈ బ్లౌజ్ అని నేనే స్టిచ్ చేశాను బ్లౌజ్ స్టిచ్ చేసాక చాలా బాగుంటుంది చూడడానికి మనం వర్క్ వేసినాక కంటే స్టిచ్చింగ్ చేసినాక చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఈ డిజైన్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఈ డిజైన్ చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా ఇది కూడా కొత్త డిజైన్ అంది న్యూ డిజైన్ ఇదే ఫస్ట్ టైం నేను వేయడం ఈ డిజైన్ని చూడండి ఎలా వచ్చిందో ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలోంచి తీసిందండి ఈ బ్లౌజ్ పీస్ నాస్ గ్రీన్ ఇది నాస్ గ్రీన్కి పింక్ సిల్వర్ కలర్ రెండు కలర్స్ యాడ్ చేసి వేశాను రోజ్ ఫ్లవర్ అండి రోజ్ ఫ్లవర్ పింక్ వేశాను ఈ ఆకు కాడలు అనేది సిల్వర్ కలర్ వేశాను ఎలా ఉందో చూడండి బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంది కలర్ఫుల్గా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వేసింది ఫ్రంట్ బ్యాక్ ఎలా వేసామో ఫ్రంట్ కూడా అలానే వేసాను దీనికి నేను హ్యాండ్స్ వేయలేదండి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ పెట్టుకుంటాను కస్టమర్ అందుకే నేను హ్యాండ్స్ వేయలేదు కానీ ఈ డిజైన్ చాలా కామెంట్స్ వచ్చాయండి బ్యూటిఫుల్గా ఉంది అనేసి నా స్టేటస్లో పెట్టుకుంటే ఈరోజు చాలా బాగుంది అనేది కామెంట్లు చాలా వచ్చాయి ఈ డిజైన్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ డిజైన్ వేశాను నేను ఈ డిజైన్ మీరు ఇంతకుముందే చూసా ఉంటారు నా వీడియోలో ఇది పైనాపిల్ డిజైన్ ఇది కూడా సేమ్ చూడండి ఎలా ఉందో దీనికి నేను త్రీ కలర్స్ యాడ్ చేశాను ప్యారెట్ గ్రీన్ బ్లూ సిల్వర్ అండి శారీలో మూడు కలర్లు ఉన్నాయి కాబట్టి మూడు కలర్లు యాడ్ చేసి పెట్టాను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ అండి రాణి పింక్ కలర్ ఇది ఈ బ్లౌజ్ పీసు పాటర్ పట్టు క్లాత్ ఇది హ్యాండ్ వచ్చేసి ఇలా వేసాను హ్యాండ్ చూడండి ఎలా ఉందో సేమ్ పైనాపిల్ లాగానే ఉంది కదా అలానే సేమ్ టు సేమ్ అందుకే దీనికి పైనాపిల్ అని పేరు వచ్చింది దీనికి ఇంకా స్టోన్స్ అతికించలేదండి అది అతికిస్తే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది నెక్స్ట్ హ్యాండ్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా వేసాము చూడండి ఫ్రంట్ సేమ్ మనం బ్యాక్ ఎలా వేసామో ఫ్రంట్ కూడా అలానే వేసాము కానీ దీనికి కుందన్ సతికిస్తే మల్టీ కలర్ జీరో సైజు చాలా అందంగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి ఈ బ్లౌజ్ మీది శారీ అండి ఇది శారీ చూడండి ఎలా ఉందో బ్లూ వచ్చింది బ్లూ కాంబినేషన్ పింక్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ వచ్చింది గోల్డ్ వచ్చింది ఇదండి దీని కాంబినేషను చూడండి ఎలా ఉందో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
షేర్ చేయండి.